హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ జాయింట్ ఫ్రై చేశానన్నమాట. టేస్ట్ మటుకు చాలా బాగుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ జాయింట్స్ వచ్చి మనకు రెస్టారెంట్లో అలాగే రోడ్డు సైడ్లు గట్టా ఉంటూ ఉంటాయి కదా, బయట తినవసరం లేకుండా మనమే ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి. చాలా సింపుల్గా చెప్తాను, మీరైతే ట్రై చేసేయండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చికెన్ వచ్చి నేను శుభ్రంగా కడిగేసి అయితే తీసుకున్నానండి. చికెన్ వచ్చి 1/2 కిలో తీసుకున్నాను, అన్ని జాయింట్సే తీసుకున్నాను. ఇప్పుడైతే జాయింట్లు నేను సైడ్ కండెక్కువ ఉన్న వేపన కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఫ్రై చేసేటప్పుడు లోన దాకా వేగకుండా ఉంటుంది ఒక్కొక్కసారి, అలా గట్ట లేకుండా లోన దాకా చక్కగా కుక్ అవుతుంది అనమాట. అలాగే పిల్లలు తినడానికి కూడా వాళ్ళకు పెద్దగా కనబడుతాయి అన్నమాట, చూడడానికి బాగుంటుంది, అలాగే ఫ్రై కూడా బాగా అవుతుంది. అందుకోసం నేనైతే సైడ్ కండను కట్ చేసుకుంటున్నాను. మరీ లోతుగా కట్ చేయకండి, ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి అన్నమాట. నేనైతే స్కిన్ తోటే తీసుకున్నానండి, స్కిన్తో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందుకోసం నేనైతే అలా స్కిన్ తోటే తీసుకున్నాను. చూడండి, ఆ విధంగా అయితే నేను మొత్తం అన్నిటిని కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక బౌల్ తీసుకోవాలి, దాంట్లో వచ్చి ఒక 3-4 స్పూన్స్ దాకా బియ్యపు పిండి తీసుకున్నాను. మీరు బియ్యపు పిండి బదులు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర, ధనియాలు, మిరియాల పొడి వేసుకున్నానండి. గరం మసాలా, లాలిక్కే, లవంగ, చెక్క ఇవన్నీ వేసుకొని పొడి చేసుకున్న మసాలా, అలానే చికెన్ మసాలా. గరం మసాలా వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను, ధనియాల పొడి కూడా 1 స్పూన్, అలాగే చికెన్ మసాలా వచ్చి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1.5 స్పూన్ తీసుకున్నాను, అలాగే పెరుగు వచ్చి 1 చిన్న కప్పుడు పెరుగు తీసుకున్నాను. అది కమ్మగా ఉన్నది అయితే తీయండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కారం వచ్చి 1 స్పూన్ వేసుకున్నాను, అలాగే చిటికెడు పసుపు. నెక్స్ట్ వచ్చి రుచికి సరిపడగా సాల్ట్. సో ఇవన్నీ వేడమైన తర్వాత ఒకసారి కలిపేసుకోండి, మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోండి. మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. నెక్స్ట్ వచ్చి నిమ్మరసం కూడా నేనైతే వేసుకోవాలి, సో నేనైతే దీంట్లో అయితే నిమ్మరసం వేయట్లేదండి. చూడండి, ఇప్పుడైతే నాకు కలపడం అయితే మొత్తం అయిపోయింది. నిమ్మకాయనైతే నేను 1 కాయ తీసుకున్నాను, దాంట్లో గింజలు గట్ట ఏమీ లేకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నిమ్మ చెక్కను మనం కలిపెట్టిన మసాలా పేస్ట్కి అద్ది నిమ్మరసం లైట్గా పిండుతూ చికెన్కి మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల నిమ్మరసం కూడా చికెన్కి మొత్తం అంతా చక్కగా ఈవెన్గా పడుద్ది. చూడండి, అదే విధంగా మొత్తం జాయింట్స్కి అన్నిటికి పెట్టేసుకోవాలన్నమాట. నిమ్మరసం పిండుతూ, బద్దను కొంచెం కొంచెం పిండుతూ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని 1 గంట నుంచి 6 గంటల వరకు నానబెట్టుకుని చికెన్ పక్కన పెట్టేసుకుంటే మనకు చాలా బాగా కుక్ అవుతుంది అన్నమాట. తినేటప్పుడు చికెన్ మనకు గట్టిగా లేకుండా చాలా స్మూత్గా ఉంటుంది, అందుకని నానబెట్టుకుని పక్కన పెట్టేసేయండి. చూడండి, నేనైతే 1 గంట సేపు పక్కన పెట్టేసి ఉంచాను. నెక్స్ట్ వచ్చి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి, ఆయిల్ వచ్చి బాగా హీట్ అయిన తర్వాతే జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసిన తర్వాత స్టవ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. అలానే హై ఫ్లేమ్లో ఉంచితే పై పైన కలర్ వచ్చేసి లోనంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించండి. చండి, ఒక పక్కన అయితే నాకు ఫ్రై అయిపోయింది కాబట్టి అది పక్కకు పెట్టి మరొక జాయింట్ వేసుకుంటూ మధ్య మధ్యలో అలా గరిడతో ఆయిల్ పైన వేసుకుంటే పైన కూడా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. చూడండి, ఆ విధంగా చేస్తున్నాను. ఇది కూడా మనకు ఒక పక్కన అయితే కలర్ వచ్చేస్తుంది కాబట్టి రెండు వైపుకి టర్న్ చేసుకున్నాను. కానీ వేగడానికైతే చాలా టైం పడుతుందండి. ఎందుకోసం అంటే మనం సిమ్లో పెట్టే ఫ్రై చేస్తాం కదా, అందుకోసం ఫ్రై అయిందల్లా నేను తీయకుండా అదే బండిలో పక్కకు పెట్టి వేరే జాయింట్ అయితే మళ్ళీ వేసుకుంటున్నాను. టైం కలిసి వస్తుంది అన్నమాట. మనం 1 జాయింట్ అయిన తర్వాత 1 వేయాలి అంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. సో అలా జాయింట్ వేగిందల్లా పక్కకు పెట్టుకుని
ఫ్రై చేసేసుకోవచ్చు. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట, వీడియో రాగానే చూడడానికి ఉంటుంది, అందుకోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ జాయింట్ని అయితే ఇక తీసేసుకోవచ్చండి, కలర్ వచ్చేస్తుంది కాబట్టి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, తినడానికి కూడా టేస్ట్ మటుకు చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకైతే అందరికీ నచ్చుతుంది అన్నమాట. సో ఇది కూడా వేరే వైపుకి టర్న్ చేసుకున్నాను. అలా గ్యాస్ని అయితే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ, హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి అయితే మూడు కలర్ వచ్చేసాయి కాబట్టి ఇక ఈ వీటిని కూడా తీసేసుకోవచ్చు. ఇక మనం మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు గట్ట పెట్టడానికి ప్లేట్లో పెడితే చాలా నిండుగా కనపడుతుంది అన్నమాట. ఎవరికైనా పెట్టడానికైనా, మన ఇంట్లో పిల్లలకు పెట్టడానికైనా కూడా ఒకటి తినేటప్పటికి కడుపు నిండుగా ఉంటుంది, అంత బాగుందన్నమాట ఫ్రై కూడాను. మిగిలిన జాయింట్స్ని కూడా నేను అలా వేసేసుకుంటున్నానండి, వేసుకుని వీటిని కూడా అలా ఫ్రై చేసుకుంటున్నాను. పైన కూడా అలా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే పైన కింద కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇవి కూడా కలర్ వచ్చేసాయి, వీటిని కూడా తీసుకోవచ్చు. టోటల్గా అయితే జాయింట్స్ ఫ్రై అయితే అన్నీ అయిపోయాయండి చేయడం అయితే. సో నేనైతే మీకు బాగా అర్థమయ్యింది వీడియో అనుకుంటున్నాను. మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.